కెమెరాలో భీష్ముడు అదే మీరు. చూస్తున్నా. ఓకే, కెమెరా కూడా వస్తుంది కదా. అన్నీ వస్తాయి, దానికి ఆజ్యులు పూజ్యులు. మీరు అట్లా సెట్టింగ్ దానికి చేసుకో, పెట్టాలి కదా సార్, తప్పదు కదా. సెట్టింగ్ చేసుకొని ఉంటారు మీరు ఇక రెగ్యులర్ గా నడుస్తున్నాయి కదా సార్, అందుకని. సార్. సార్ 1 మినిట్లో స్టార్ట్ చేస్తాం సార్. సార్ పర్లేదు సార్, మీరు స్టార్ట్ చేసినప్పుడు చెప్పండి, దాన్ని బట్టి స్టార్ట్ అయిపోతా. రెడీ అంటే చెప్పు. మేడం కడుగు రెడీ అని. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సరస్వతీయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. గణపతి నవరాత్రులలో సంకీర్తన కార్యక్రమం, నిజంగా ఇలాంటి పర్వదినాలలో ప్రారంభమైనటువంటి సంగీతము వేదము కార్యక్రమాలు 360 రోజులు కూడా అలా కొనసాగాలి అని, అదేవిధంగా అయ్యప్ప స్వామి దీక్ష కానీ, దేవీ నవరాత్రులు కానీ, గణపతి నవరాత్రులలో ఇలా ప్రతి మాసంలో ఏదో ఒక ఆధ్యాత్మిక పండుగలు రావడానికి కారణం మనం 360 రోజులు కూడా భగవంతునితో సాన్నిహిత్యంగా ఉండాలి, సత్సాంగత్యం చేయాలి, ఇలాంటివన్నీ కూడా శ్రవణం చేయాలి, భగవంతుని కథలు శ్రవణం చేయాలి అనే ఉద్దేశంతో మన పూర్వులు మన ఋషులందరూ కూడా ఇలా మనకు కార్యక్రమాన్ని సెట్ చేయడం జరిగింది. దాన్ని మనం పాటిస్తే చాలు. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఇప్పలపల్లి రమేష్ గారు ఎడిట్ పాయింట్ అనే ఒక సంస్థను నెలకొల్పి దేశ విదేశాలలో అంతర్జాతీయ ఖ్యాతి గాటించినటువంటి రమేష్ గారు నాకు చాలా సంవత్సరాల నుంచి స్నేహితులు. ఆదిలాబాద్, పూర్వపు ఆదిలాబాద్, ప్రస్తుతం మంచిర్యాల బెల్లంపల్లి అనే ఒక గ్రామంలో వారు జన్మించారు. 2003 సంవత్సరం అక్టోబర్ 5న ఎడిట్ పాయింట్ అనే ఒక సంస్థను నెలకొల్పి అసలు ఒక వీడియో ఫోటోగ్రఫీలోనే ఒక చరిత్రను తిరగరాశారని చెప్పవచ్చు. యూత్గానే ఉన్నప్పటికీ చాలా చిన్నప్పటి నుంచి గ్రోత్ సాధించినటువంటి వారు వారు రమేష్ గారు. రమేష్ గారు అంటేనే నాకు చాలా అమితమైనటువంటి అభిమానం, గౌరవం. వారికి కూడా కళలంటే, భక్తి అంటే కూడా చాలా మంచి అభిప్రాయము. దేశ విదేశాలలో కూడా ఎగ్జిబిషన్ నిర్వహిస్తూ, వర్క్షాప్స్ నిర్వహిస్తూ, అసలు వారు చేస్తున్నటువంటి రంగంలో మిగతా వాళ్ళందరికీ ఉన్నటువంటి సమస్యల గురించి వర్క్షాప్ అండి, ఏదో దానిపైన వ్యాపారం చేసుకుందామనే ధోరణి కాకుండా ఆ సమస్యలన్నింటినీ కూడా, ఫోటోగ్రాఫర్లకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఎడిటర్స్కు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, వీడియోగ్రాఫర్లకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, వాటి మీద వర్క్షాప్స్ కొత్త కొత్తవి ఏమేమి వచ్చాయి, వాటిని ఎట్లా మనం అవగాహన చేసుకొని సమాజానికి ఇంకా మరింత దగ్గరగా అవ్వాలి అనే వర్క్షాప్స్లలో కండక్ట్ చేస్తూ చాలా దూసుకెళ్తున్నటువంటి ఒక యువ కెరటం. వీడియోగ్రాఫర్ పత్రికా రంగంలో అనేక రంగాలలో వారు సాంస్కృతికంగా కూడా సేవలు అందిస్తున్నటువంటి రమేష్ గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ముందుగా లీలా మౌనిక, సింగరాజు లీలా మౌనిక గారు, జయ జయ రమానాథ అన్నటువంటి తరంగం, నారాయణ తీర్థుల వారి తరంగం ఆలపిస్తారు. వారిని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు సార్. జయ జయ రమానాథ, జయ జయ ధరనాథ, జయ జయ రమానాథ, జయ జయ ధరనాథ, జయ జయ వరాహపుర శ్రీ వెంకటేశ, జయ జయ రమానాథ, జయ జయ ధరనాథ, జయ జయ వరాహపుర శ్రీ వెంకటేశ, జయ జయ రమానాథ. నిగమ గోచర నిత్య నిర్మలానంద గణ, విఘళిత మహామోహ విమల విజ్ఞాన,
నిగమ గోచర నీత్య నిర్మలానంద ఘన విఘళిత మహామోహ విమల విజ్ఞాన ఖగయాన సంచార ఖండిత సురానికర సకల గుణ సంపన్న సత్య పరిపూర్ణ ఖగయాన సంచార ఖండిత సురానికర సకల గుణ సంపన్న సత్య పరిపూర్ణ జయ జయ రమానాథ జయ జయ ధరానాథ జయ జయ వరాహపుర శ్రీ వెంకటేశ జయ జయ రమానాథ మురనరక సంహార మూఢమతి జన దూర పరిజన శివం కర పరావర శరీర మురనరక సంహార మూలిమతి జన దూర పరిజన శివం కర పరావర శరీర నిరవధిక కారుణ్య నిఖిల లోక శరణ్య సరస నారాయణ తీర్థ సద్గురువరేణ్య నిరవధిక కారుణ్య నిరవధిక కారుణ్య నిఖిల లోక శరణ్య సరస నారాయణ తీర్థ సద్గురువరేణ్య జయ జయ రమానాథ జయ జయ ధరానాథ జయ జయ వరాహపుర శ్రీ వెంకటేశ జయ జయ రమానాథ జయ జయ ధరానాథ మౌనిక గారు చాలా అద్భుతంగా ఆలపించారండి. ఆరంభంలోనే నాట రాగంతో శాస్త్రోక్తి కదా, ఆది నాట అంత్య సురటి అన్న సామెత కాబట్టి నారాయణ తీర్థుల వారు మహనీయులు ఎంత అద్భుతమైనటువంటి తరంగాలు రచించారు. అన్నమాచార్యులు వారు రచించినటువంటి వాటిని కీర్తనలు అంటే, జయదేవుడు రచించినటువంటి వాటిని అష్టపదులు అంటే, యొక్క క్షేత్రయ్య రచించినటువంటి వాటిని పదాలు అంటే, పురంద్రదాసు వారు రచించినటువంటి వాటిని దేవర నామములు అని పేరు పిలుస్తుంటే, ఈ యొక్క నారాయణ తీర్థుల వారి తరంగం సింగరాజు లీలా మౌనిక గారు జయ జయ రమానాథ అంటూ చాలా అద్భుతంగా ఆలపించారు. ఆ కృష్ణ పరమాత్ముడి యొక్క ఆశీస్సులు తప్పకుండా ఉన్నాయన్న తల్లి. మంగళగిరికి సమీపంలో ఉందండి ఆ యొక్క క్షేత్రం కూడా ఇప్పటికి కూడా. మంగళగిరి అంటే మనకు పానకాల నరసింహస్వామి కదా, నవనారసింహాలలో పానకాల నరసింహస్వామి కూడా ఒకరు. మంగళగిరి గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉన్నటువంటి క్షేత్రం అది. పానకం ఎక్కువగా అక్కడ పోస్తూనే ఉంటారు, దాన్నే మనకు నైవేద్యంగా ఇస్తుంటారు ఆ కొండ మీద. కారణం ఏంటంటే మనకు టీవీలలో చూస్తుంటాం అగ్నిపర్వతం బద్దలయ్యింది అంటుంటారు. అగ్నిపర్వతాలలో వేడి చాలా ఎక్కువగా ఉంటుంది, బెల్లంతో చేసినటువంటి పానకం ఆ వేడిని చల్లారుస్తుంది. అందుకోసమే ఆ శిఖరం మీద పానకం పోస్తూనే ఉంటారు, పానకం పోస్తూనే ఉంటారు. సో పానకం అన్నది మనకు కూడా శ్రీరామనవమి సందర్భంలో పానకము వడపప్పు ఇస్తుండదు, దానికి కారణం అదే, పానకము చల్లదనం చేస్తుంది. ఇప్పుడు వినాయక చవితికి ఎవరైనా పానకం ఇస్తారా? ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు? వినాయక చవితి ఈ యొక్క భాద్రపద మాసంలో వస్తుంది, చలికాలంలోనే వస్తుంది కాబట్టి. వినాయక చవితి రోజు వేడితో వేడిగా ఉన్నటువంటి కుడుములు ఉండ్రాలు నైవేద్యంగా చేస్తారు. అంటే మన ఋషులు ఆహారంలో కానీ నైవేద్య విషయంలో కానీ ఎంత ఆలోచించి ఆరోగ్య రహస్యాలను అందులో ఇమిడ్చారు కాబట్టి పానకాల నరసింహస్వామి దగ్గర వెలిసినటువంటి ఈ యొక్క నారాయణ తీర్థుల వారు
మంగళగిరి క్షేత్ర సమీపంలో ఉన్నటువంటి వారు రచించినటువంటి కీర్తన తరంగం ఆలపించారు సింగరాజు లీలా మౌనిక గారు. వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తర్వాత మనస్వి జోషి, యశస్వి జోషి. ముందుగా మనస్వి జోషిని పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నానండి. నమస్తే నానా. ఏం పేరు నీ పేరు? మనస్వి జోషి. బాగుందిరా నీ డ్రెస్సు అంతా చాలా బాగుంది. ఎవరు చేశారు డ్రెస్సు? అమ్మ చేసిందా? ఏం చెప్తున్నావు ఇప్పుడు? పాడు నాన్న, పాడు బేట. అందరికీ నమస్కారం. నా పేరు మనస్వి. నేను చదువుతున్న తరగతి 3. మా నాన్నగారి పేరు జేవి శర్మ. మా అమ్మ పేరు మాధురి. చెప్పబోయే శ్లోకం పర్వాలేదు చెప్పు చెప్పు. భగవద్గీత 14వ అధ్యాయం 2వ శ్లోకం. దంగ్యానాం ఉపాశ్రిత్య మమ సాదర్యం ఆగతాః సర్గేపి ఉపజాయంతే ప్రళయేన యదంతి చ. అబ్బో అమ్మో, వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు. అందరూ క్లాప్స్ కొట్టండి చిన్నారికి, చిన్నారికి. మనస్వి జోషి పేరెంట్స్ పేరు కూడా ఎంత చక్కగా చెప్పింది చిన్నారి. వెరీ గుడ్ నాన్న. యశస్వి జోషి ఏం చెప్తున్నారు ఇప్పుడు? ఇద్దరు కలిసి ఒక పాట పాడుతున్నారా? నేను చెప్పబోయే శ్లోకం భగవద్గీత 14వ అధ్యాయం 1వ శ్లోకం. పరంభూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధితో గతాః. అమ్మో ఎంత బాగా చెప్పావు, క్లాప్స్ కొట్టండి చిన్నారికి. ఎస్ఎస్వి జోషి, మరి ఒక పాట ఏమైనా పాడతారా మీరు ఇద్దరు కలిసి, సిస్టర్స్? జోషి సిస్టర్స్ ఆ మీరు, భలే ఉన్నారా ముద్దుగా లవకుశుల వలె. పాడండి ఒక పాట పాడండి. సజన సాధు పూజయ వేళగె మధ్యొడిగిన బెంగయంటే భాగ్యద లక్ష్మీ బారమ్మ. నమ్మమ్మ నీ సౌభాగ్యద లక్ష్మీ బారమ్మ. కనక దృష్టియ కరియుత వారే మనయా మనసా మనయా సిద్ధియ తోరే దినకర కోటి తేజది ఒలగొన జనకరాయణ కుమారి బేగ భాగ్యద లక్ష్మీ వారమ్మ. నమ్మమ్మ నీ సౌభాగ్యద లక్ష్మీ వారమ్మ. ధన్యవాదములు. ఓకే, తప్పకుండా ధన్యవాదములు. చాలా చక్కగా మనస్వి జోషి, యశస్వి జోషి సిస్టర్స్ ఇద్దరు కూడా చాలా చక్కగా గానం చేశారండి. వారికి వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి యొక్క కటాక్షంతో పాటు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ, నా స్నేహితులు రమేష్ గారు వారిని చిన్నారులకు ఆశీస్సులు అందించవలసిందిగా కోరుతున్నాను. ఇప్పలపల్లి రమేష్ గారు. గురువు గారికి పాదాభివందనంతో నమస్కారం. నమస్తే సార్. శ్రీనివాస్ గారు, నా వాయిస్ వినిపిస్తుందా? బాగుంది సార్ మీ వాయిస్. ఓకే సార్. గురువు గారు, మీరు చేస్తున్న ఈ సేవ నిజంగా చాలా అభినందనీయం సార్. అసలు మిమ్మల్ని మీ పరిచయం తర్వాత కళలు అంటే ఏంటి, ఎలా ఉంటుంది, నేను దాదాపు ప్రత్యక్షంగా చూశాను మీ దగ్గరుండి. అంటే కళల పట్ల మీకున్న మక్కువ, ఎలా మీరు ఒక సంగీతం గురించి కానీ దీని గురించి మీ తపన ఏంటి అనేది నేను దాదాపు ఇన్ని సంవత్సరాలు మన పరిచయంలో నేను చూస్తూనే ఉన్నాను. నా వరకు ఈ కళలు అనేది నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్ మీకు తెలుసు. నేను నా వెడ్డింగ్స్ లో కూడా ఎప్పుడైనా కావాలి అంటే మీ సహాయ సహకారాలు ఖచ్చితంగా తీసుకుంటున్నాను. అవును సార్. అలాగే మన ట్రేడ్ షోస్ లో కూడా సంగీత కళలను పరిచయం చేయాలి అంటే ఇప్పుడు వస్తున్న యువతకి ఇది లేకనే వెనుక పడుతున్నారు అనేది ఒకటి మనం అనుకోవాల్సిన సత్యం సార్. అవును సార్. అంటే
కళల పట్ల ఎవరికైతే మక్కువ ఉంటుందో, కళల మీద ఎవరికైతే ఉంటుందో వాళ్ళ జీవితంలో రాణిస్తారండి. అవును సార్. అంటే భయం భక్తి ఇవన్నీ ఉన్న వాళ్ళు జీవితంలో ఒక అడుగు ముందుకేస్తారు. ఇప్పుడు పిల్లలను చూస్తుంటే నిజంగా ముచ్చటేస్తుంది సార్, భగవద్గీత గురించి పాట పాడుతున్నా గానీ లేకుంటే వాళ్ళలో ఉన్న పాటలు ఆ సంగీతం పట్ల చూస్తుంటే నిజంగా ఎంతో హ్యాపీ అనిపిస్తుంది. అంటే మీరు చేస్తున్న కార్యక్రమం చూసాక మీరు రమ్మంటే సరే నార్మల్ గా అన్ని జూమ్ మీటింగ్స్ లాగా ఉంటుందేమో అనుకున్నాను, కానీ ఇప్పుడు చిన్నారులో చూస్తే నిజంగా ఈ ఈ వయసులో కూడా భగవద్గీత మీద ఇంత పట్టు సంపాదించుకోవడానికి వస్తున్నారు. అసలు అది భగవద్గీత అంటే మా మేము 18-19 సంవత్సరాలు 20 సంవత్సరాలు చెందా కూడా అది ఏంటో కూడా సబ్జెక్ట్ తెలియదు మాకు. అవును సార్. అవును. ఎందుకంటే మేమున్న పల్లెటూర్లలో ఆ సంగీతం గానీ దీనికి సంబంధించి ఎటువంటివి లేవు. అవును సార్. కానీ వచ్చాక ఈ పుస్తకం సంబంధించి అంటే పాతకాలం మీకు తెలుసు భగవద్గీత ఎప్పుడు ప్లే చేస్తారు ఎలా ప్లే చేస్తారు తెలియదు కదా. అవునవును సార్. అది అది అదే అలవాటు అయిపోయింది ఈ చిన్ననాటి నుంచి కూడా చాలా మందికి అదే అలవాటు అయిపోయింది. కానీ ఇక్కడికి వచ్చాక పుస్తక పఠనం మీద ఎప్పుడైతే అంటే పుస్తకాలు చదవాలన్న జిజ్ఞాస కలిగిందో అప్పుడు అసలు భగవద్గీత ఏంటి ఇంతమంది దీని గురించి చదువుతున్నారని ఎప్పుడైతే దాని గురించి చదవడం ప్రారంభించామో అవును సార్ అసలు దాంట్లో ఉన్న ఆవశ్యకత ఏంటి, ఒక పర్సనాలిటీ డెవలప్ అయ్యే రోజు చాలా మంది పర్సనాలిటీ డెవలప్మెంట్ చెప్తాం క్లాసెస్ చెప్తాం కండక్ట్ చేస్తాం అని చెప్పి అందరూ చెప్తున్నారు, కానీ ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది అప్పుడే శ్రీకృష్ణుడు చెప్పాడు ఎలా ఉండాలి ఎలా మెయింటైన్ చేయాలి మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేవన్నీ కూడా. అంటే జ్ఞానంతో కూడిన ఒక సన్నివేశం అంటే ఆపదలో ఎలా ఉండాలి, ఏదైనా ఎదిగినప్పుడు గర్వం లేకుండా ఎలా ఉండాలి, అవును సార్, మనం అనుకున్న ఏదైనా ఒక సబ్జెక్ట్ సాధించాలంటే ఎటువంటి పట్టుదల ఉండాలి, అవును, ఇవన్నీ కూడా అందులో పొందుపరచడం జరిగింది. నిజంగా నేను రోజు చాలా మంది భగవద్గీత ఎలా వింటారో నాకు తెలియదు, కానీ నేను ఉదయం లేచిన తర్వాత నేను వాటికి సంబంధించి ఒక చరణం కానీ ఒకటి కానీ మనం యూట్యూబ్ లో పెట్టుకొని దాన్ని వింటూ అది ఏంటి దాన్ని మన మన జీవితానికి ఎలా అన్వయించుకోవచ్చు, అవును సార్, అనే దాన్ని పాటిస్తున్నప్పుడు అలాంటివి ఎప్పుడైతే పాటిస్తున్నామో ఆ పాటింపుల్లోనే ఈ రోజు ఈ దశకు చేరుకోవడానికి అంటే జీరో నుంచి ఈ రోజుకి వచ్చాము అంటే నిజంగా చెప్పాలంటే శ్రీకృష్ణుడు ఉపదేశించిన గీతోపదేశమే మనల్ని ముందుకు తీసుకెళ్తాను. అంతే కదా సార్ ప్రతి సన్నివేశం అండి. అంటే చాలా మంది దీన్ని తేలిగ్గా కొట్టిపారేస్తారు, కానీ ప్రతి సన్నివేశం కూడా భగవద్గీతలో ఉన్న సారాంశంతో ముడిపడి ఉంటుంది. ఈ రోజు కరోనా వచ్చింది కూడా ఆ సారాంశాన్ని వివరించడానికి, అది చాలా మందికి అర్థం కావట్లేదు. ఈ రోజు అది ఇంట్లో ఉండి కూర్చొని అంటే భయం అంటే ఏంటో చూపిస్తుంది, అవును, భక్తి అంటే ఏంటో చూపిస్తుంది, అవును సార్, ప్రాణ భయం అంటే ఇన్ని రోజుల వరకు కూడా మనిషి పుట్టి కొంతమందికి 10 సంవత్సరాలు కొంత 20 సంవత్సరాలు కొంతమంది 50 సంవత్సరాలు కొంతమంది 80 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, కానీ వీరందరికీ ప్రాణ భయం అంటే ఏంటో ఇప్పటిదాకా తెలియదు. కానీ కరోనా అనే ఒక విలేతాండం వచ్చాక ప్రాణ భయం తెలుసు సార్. టైంలో అంటే సార్ అది అదే అంటారు కదా సృష్టిలో ఉండేది ఏది చూపిస్తుంది అనే దానికి ఇది ఒక ఉదాహరణ. నేనైతే ఇది ఎగ్జాంపుల్ కిందనే చెప్తున్నాను, ఎందుకంటే ఇది రావడం అనేది చాలా మందిలో ఆహారం అలవాట్లు కానివ్వండి, తర్వాత మానసికంగా ప్రశాంతత ఇన్ని రోజులు లేని ప్రశాంతత అండి, ఇదే టైం ఉందండి, రోజు కూడా ఇదే టైం ఉంటాయి 24 గంటలు అందరి దగ్గర ఉంది, కానీ ఎక్కడ దాన్ని నిరుపయోగం చేస్తున్నాం టైము అనేది ఆలోచించలేదు. కానీ ఇప్పుడు ఆలోచిస్తున్నారు అంటే 6 గంటలకు ఇంట్లో ఉండాలి అంటే అన్ని పనులు ముగించిన 6 గంటలకు ఇంట్లో ఉండొచ్చు, అది ఎవరో చెప్తే కాదు మన మనసాక్షి చెప్తే ఉండాలనే విషయాన్ని మనం విస్మరించాం. చాలా బాగా చెప్పారు. తర్వాత మనం ఏదైతే తింటున్నాము చిన్నపిల్లలు కూడా ఈ మధ్యలో బర్గర్ ఆర్డర్ చేయండి పిజ్జా ఆర్డర్ చేయండి ఇవన్నీ పోయాయి, మరి 3-4 నెలలు ఎక్కడ పోయాయండి ఇవన్నీ, హ్యాపీగా ఇంట్లో పాత కాలంలో మన అమ్మమ్మలు నానమ్మలు చేసి పెడితే ఎలాగైతే తినేవాళ్ళము ఇప్పుడు అలాగే చేసుకుని కొత్త కొత్త వెరైటీలు యూట్యూబ్ లో పెట్టుకుంటూ ఫేస్బుక్ లో పెట్టుకుంటూ తింటున్నాం. దానివల్ల ఆరోగ్య రీత్యా కూడా ఎక్కడికి వెళ్ళ ఈ 3 నెలల్లో మన ఆరోగ్యం ఎంత చేంజ్ అయిందో చాలా మంది గమనించారు, కానీ మళ్ళీ ఇంకొక 3 నెలలు అయిపోయిన తర్వాత అలవాటు పడిపోతారు. అంటే ఈ ఈ యొక్క నేను ఈ ఈ వేదికకు చెప్పాల్సింది ఏంటంటే సార్ ఒకటే చిన్నపిల్లలకి అందరికీ కూడా సార్ అమ్మ మీరు ఈ ఏజ్ లో ఏదైతే మీరు ప్రాక్టీస్ చేస్తారో ఏదైతే మీరు నమ్ముతారో సిద్ధాంతము మంచి అనే సిద్ధాంతం జీవితాంతం ఎప్పుడూ ఉంటుంది. మంచి చేస్తే ప్రతిసారి మీరు చేసేది మీకు ఎప్పుడైతే అవాంతరాలు రావట్లేదో మీరు ఒక వేలో పోతున్నప్పుడు మీ కష్టాలు రావట్లేదో మీరు హ్యాపీగా ఉన్నారు అంటే మీరు చేసేది మంచి. మీకు కష్టాలు వస్తున్నాయి మీకు లేని ప్రాబ్లమ్స్ మీ వెంట వస్తున్నాయి అంటే మీరు ఎక్కడో మీ లైఫ్ లో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు దానివల్ల మీకు వస్తున్నాయని మాత్రం అది నమ్మే సిద్ధాంతం. శ్రీకృష్ణ కూడా అదే చెప్పాడు, మీరు వెంచుకున్న లక్ష్యం మంచిదైతే మీ ముందుకు అవే ఎదురుగా వస్తూ ఉంటాయి, లక్ష్యంలో పొరపాటు ఉంటే ఖచ్చితంగా మీకు ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి. సో ఇది పాటిస్తూ ముందుకెళ్ళాలి. ఇంకా నేనేమన్నా మాట్లాడాలంటే మళ్ళీ మీరు మధ్యలో ఏమన్నా బ్రేక్స్ ఉంటే కనుక మాట్లాడడానికి అవకాశం ఉంది. చాలా చాలా మాట్లాడాలి మీరే మొత్తం అంతా ఈరోజు ఇద్దరు ప్రతి ఇద్దరు ముగ్గురు తర్వాత
మీరు ఆశీస్సులు అందించాలి చిన్న చిన్నారులకు. తప్పకుండా తప్పకుండా. చాలా మీరు ఇంత విశ్లేషకులు అని నాకు ఈరోజు అర్థమైంది ఈ సంవత్సరాల నుంచి. చాలా అదంతా కూడా ఇప్పుడు సన్యాస సహవాసం అంటారు, సహవాస దోషంతో వారు వీరు వీరు మీరంటి వాళ్ళ మారకపోతే తప్పు కదండి. ఇంకొకటి రమేష్ గారు, ఇంకొకటి రమేష్ గారు, ఇప్పుడు నేను మిమ్మల్ని వీడియోలో చూసిన తర్వాత నేను పొగడను అబద్ధం ఆడను. ఒక ఒక గాయకుడు మంచిగా పాడాడంటే ఏ బ్రాండ్ మైక్ మీరు తీసుకున్నారు అని అడుగుతారు. అలానే ఒక హీరోయిన్ మేకప్ వేసుకునేదంటే ఏ ఏ క్రీమ్స్ మీరు వాడుతున్నారు అని అడుగుతారు. కానీ మేమందరం ఇన్ని లైట్స్ ఇన్ని పెట్టుకొని మా వీడియో బాగా కనపడాలని మేము నవరాత్రులు ప్రారంభించినప్పటి నుంచి తనకలాడుతున్నాం మేము. మీ వీడియో చూస్తే చాలా తేడాగా ఉంది. సో మీరు ఎక్కువగా ఎక్విప్మెంట్ ఏమీ వాడట్లేదండి. అట్లానే చెప్తారు. నేను సింపుల్ గా అదే ఎవరో కొత్తగా ఒక అమ్మాయి వచ్చి లేదు మీ సంకల్పమో కల్పమో కానీ మీ వీడియో అనుకున్నాను. మీరు దగ్గరికి వచ్చే ముందు చాలా హ్యాపీగా రావాలని ఒక వన్ అవర్ హ్యాపీగా మనశ్శాంతి అంటే ప్రశాంతంగా పెట్టుకుని వచ్చాను. నేను ఏమీ వాడలేదు సార్, నా రూమ్ లో ట్యూబ్ లైట్ మాత్రమే ఉంది, నా మొబైల్ ఫోన్ నుంచి మాత్రమే చేస్తున్నాను. నేను మీరు ఫేస్ కు వాడారని చెప్పట్లేదు. మీరు పూర్తి ఫేస్ కాదు సార్, లైటింగ్ గురించి అంటున్నాను. లైటింగ్ గురించి కూడా కాదు, లైట్ గురించి కూడా కాదు. మీరు వాడుతున్నటువంటి ఆ వీడియో చిత్రీకరణ చూడండి, మీ ప్రొఫెషనల్ లో మీరు చాలా గొప్పగా ఉన్నారని చెప్పబోతున్నాను. సపరేట్ గా మీరు కనిపిస్తున్నారు అంత. సార్ ఇప్పుడు వస్తుందా? సార్ ఇప్పుడు వస్తుందా? హలో చెప్పండి సార్. మీరు మా అందరికంటే భిన్నంగా వీడియోలో కనిపిస్తున్నారు. ఆ సీక్రెట్ మాకు తర్వాత చెప్పాలి. అది అడుగుతున్నాం, మేము అది అడుగుతున్నాం రహస్యం. ఎన్ని ఫ్రీ ఎన్ని బూడిదలు పౌడర్లు పూసుకున్నా మీ లైటింగ్ లో కన్ఫ్యూజన్ ఉంది, అది మాకు చివరికి చెప్పాలి అని అడుగుతున్నాను నేను. తప్పకుండా తప్పకుండా అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మేము కంఠంలో ఏది వాడాలి, ఏది తినాలని మేము ఖచ్చితంగా చెప్పగలం. కానీ మీరు వీడియో కెమెరాలో ఎంత అద్భుతంగా పెట్టుకున్నారు చూడండి. అసలు సింపుల్ గా అట్టచ్చు కూర్చున్నాను సార్ అంటున్నారు. మరి అంత సింపుల్లోనే అంటున్నారంటే మీరు ప్రొఫెషనల్ గా మీ యొక్క నైపుణ్యం చూపిస్తే చాలా ఆనందం. లక్ష్మీ కళ్యాణము లీలతో కూడా పాడేదం ఇదనేమో అన్నటువంటి సంకీర్త సార్ చెప్పండి సార్. పర్లేదు సార్, పిల్లలకు కూడా ఎవరికైనా లైటింగ్ కానీ ఎలా ఉండాలి ఏంటి కావాలంటే కూడా తప్పకుండా మనం ఒక సెమినార్ కూడా కండక్ట్ చేసి వారికి కావాల్సిన విధంగా చెప్దాం సార్. అబ్బా అబ్బా, మా కార్యక్రమానికి మీరు వచ్చి అంత దివ్యమైన భవ్యమైన ఆశీస్సులు అంటే మనస్సు కూడా ఉండాలండి. అందుకే మీలాంటి వాళ్ళను ఎన్నుకున్నానండి, నిజంగా చెప్తున్నాను. మనస్సు ముఖ్యం. చాలా మంచి సలహా ఇచ్చారు. కళ్యాణ సంకీర్తనలు అన్నమాచార్యులు వారు రచించారండి. అందులో ఎంత అద్భుతంగా మనకు జీలకర్ర బెల్లం మొదలు మొత్తం మధుపరకం వరకు కూడా ప్రతి ఒక్క కార్యక్రమం బ్రాహ్మణులు కళ్యాణం చేస్తున్నప్పుడు చదువుతున్నటువంటి మంత్రాలను మంత్రసారమే పాటగా మలిచాడండి అన్నమాచార్యులు వారు. లక్ష్మీ కళ్యాణము లీలతో చూడదం ఇదినేమో అంటూ అద్భుతమైనటువంటి పాట. na 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 hare a anana lakshmi kalyanamu leelato paadedamidenemo పాడెదమిదనేమో లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదనేమో పాడెదమిదనేమో లక్ష్మీనారాయణులే లలనయు నీవును లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదనేమో పాడెదమిదనేమో చూపులు చూపులు మీకు చూసకము బాసికము
ఊపచన్ను గుబ్బలివి ఊజగుండలు చూపులు చూపులు మీకు చూసకము బాసికము ఊపచన్ను గుబ్బలివి ఊజగుండలు తీపుల మోవి తేనెలు తీరని మధుపర్కములు దాపుగా పెండ్లి ఆడరయ్య తగు తగు మీకును లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదనేమో పాడెదమిదనేమో మాటలు మీకిద్దరికీ మదన మంత్రములు మేటి తలబాలు మీలో మించున్నవులు మాటలు మీకిద్దరికీ మదన మంత్రములు మేటి తలబాలు మీలో మించున్నవులు ఘాటమైన పులకలు కప్పుర వసంతాలు మీటున పెండ్లి ఆడరయ్య నెరవేరే మీకును లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదనేమో పాడెదమిదనేమో లక్ష్మీనారాయణులే లలనయు నీవును లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదనేమో పాడెదమిదనేమో కౌగిలి కౌగిలి మీకు కందువ పెండ్లి చవికే పాగిన కోరికలే పావకోళ్ళు కౌగిలి కౌగిలి మీకు కందువ పెండ్లి చవికే పాగిన కోరికలే పావకోళ్ళు ఆగిన శ్రీ వెంకటేశ అలమేల్ మంగ నీవు ఆగిన శ్రీ వెంకటేశ అలమేల్ మంగ నీవు వీగక పెండ్లి ఆడవయ్య వేడుకాయ మీకును లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదనేమో పాడెదమిదనేమో లక్ష్మీనారాయణులే లలనయు నీవును లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదనేమో 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 నన ఎంత చక్కనైనటువంటి కీర్తన అన్నమాచార్యుల వారు అందించారండి. ఓహో నా క్లాప్స్ కూడా కొడుతున్నారా, కొట్టండి పర్వాలేదు, సంతోషం. చాలా చక్కగా అన్నమాచార్యుల వారు అందించారండి. ఇప్పుడు సుశాంత్ జోషి భగవద్గీత గానం చేస్తారండి. సుశాంత్ జోషి నమస్కారం సార్. నమస్తే నాన్న, బాగున్నా. ఏం పేరు నీ పేరు? సుశాంత్. నీ కండువా భలే ఉంది, కండువా ఆ వస్త్రాభరణం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏం పాడుతున్నావు ఈరోజు? ఐదు శ్లోకాలు పాడుతున్నా. వెరీ గుడ్ నాన్న, నీ తిలకం కూడా బాగుంది. గుడ్ 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 గుడ్, పాడు నాన్న. శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అథ ద్వాదశోధ్యాయః భక్తి యోగః. అర్జున ఉవాచ, ఏవం సతత యుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమౌ వ్యక్తం తేషాం తే యోగవిత్తమాః. శ్రీ భగవాన్ ఉవాచ, మయ్యాభేష్యమనో ఏ మామిత్య ఉక్తా ఉపాసతే శ్రద్ధయా పరయూపేత తే మే యుక్తతమామతాః.
ఏత్వక్షరం అనిర్దేశం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమ చింతించ కూటస్థమచలం ధ్రువం సంనియమేంద్రియ గ్రామ సర్వత్ర సమబుద్ధ తే ప్రాప్నువంతి మామేవ సర్వభూత హితే రతాః క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తాహికతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. ధన్యవాదాలు. చక్కగా చెప్పావు నాన్న. చిన్నారి సుశాంత్ చాలా చక్కగా చెప్పావు నాన్న. మంచి వచనము ఒత్తులు కూడా చాలా అద్భుతంగా పలికావు. కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ కృష్ణ భగవంతుని యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ వినాయక శ్లోకం చెప్తాను. ఆ ఓకేనండి, తప్పకుండా చెప్పండి. నిరంతర సమస్త కళాకళాపం సంపత్కరం భవహరం గిరిజాకుమారం లంబోదరం గజముఖ ప్రణవస్వరూపం లక్ష్మీ గణేశ మఖిలాశ్రిత కల్పభూజం లక్ష్మీ గణేశ మఖిలాశ్రిత కల్పభూజం. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా చక్కగా లక్ష్మీ గణపతి గురించి చెప్పావు నాన్న. తప్పకుండా మీకు కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా మంచి ఐశ్వర్యము, విద్య, ఆరోగ్యం ఉండాలని కోరుకుంటూ తర్వాత భాగ్యనగర్ భార్గవి నా స్టూడెంట్ ఒక మంచి సంకీర్తన పాడవలసిందిగా కోరుతున్నాను. భార్గవి ఏ కీర్తన పాడతాను? పిడికిట తలంబ్రా. నేను శృతి ఇస్తాను నాన్న, శృతి స్కేల్ ఇస్తాను. అందరికి నమస్కారం. నా పేరు భార్గవి, నేను హైదరాబాద్ లో ఉంటాను. మా స్వగ్రామం చెన్నూరు, ఎందుకంటే రమేష్ గారు బెల్లంపల్లి అని చెప్పినారు. తప్పకుండా తప్పకుండా. ఉన్న ఊరు కన్న తల్లితో సమానం అన్నారు పెద్దలు. ఉన్న ఊరు కన్న తల్లితో సమానం, పుట్టిన ఊరు కాబట్టి చెన్నూరు అంటే కూడా ఆదిలాబాద్ అనుకుంటాను, అంతే కదా? ఓహో, చాలా సంతోషం. మన శ్రీలేఖ బండపల్లి కూడా ఆదిలాబాదే కదా? చెన్నూరేనా ఆదిలాబాద్ అమ్మాయి? చాలా సంతోషం, వెరీ గుడ్. రమేష్ గారు వాళ్ళ ఊరికి కూడా తీసుకెళ్లారు నన్ను. బెల్లంపల్లికి తీసుకెళ్లారు. బెల్లంపల్లికి అసలు మీరు కళ్యాణ సంకీర్తనలు పెట్టించారు ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో, గుర్తుందా మీకు? మళ్ళీ విజయవాడలో కూడా పాడాం మనం అంతా. చాలా సంతోషం, చాలా సంతోషం. భాగ్యనగర్ భార్గవి చెన్నూరు ఆడబిడ్డ, పిడికిట తలంబరాలు పెండ్లి కూతురపాడు, శ్రీరాగంలో అన్నమయ్య కీర్తన. ఒక్క నిమిషం నిస్కే. పిడికిట తలం, ఓకేనా? రెడీ నాన్న. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు. పేరుగల జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరు గల జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాళ్ళ నడిమి పెండ్లి కూతురు, పేరంటాళ్ళ నడిమి పెండ్లి కూతురు. విభు పేరు కొట్టు సిగ్గుపడే పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత ఎడమరలి నవ్వేనే పెండ్లి కూతురు.
బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు ఎరా బిరుదు మదని కంటే పెండ్లి కూతురు బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు ఎరా బిరుదు మదని కంటే పెండ్లి కూతురు ఇరుదూరినప్పుడే పెండ్లి కూతురు ూరినప్పుడే పెళ్లి కూతురు పతి పేరరే చినిదివో పెళ్లి కూతురు పిరికిట తలంబ్రాల పెళ్లి కూతురు ఎడమరలి నవ్వేనే పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెళ్ళి పెట్టెనే పెద్ద తురువు పెళ్లి కూతురు నేడు పెట్టేడు చీరలు కట్టే పెళ్లి కూతురు పెట్టెనే పెద్ద తురువు పెళ్లి కూతురు నేడు పెట్టెడు చీరలు కట్టే పెళ్లి కూతురు గట్టిగా వెంకటపతి కౌగిలను గట్టిగా వెంకటపతి కౌగిలను పెట్టినని దానమైన పెళ్లి కూతురు ఇరికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేరే పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెళ్లి. చాలా చక్కగా ఆలపించావు నాన్న భార్గవి, చాలా చక్కగా. కొంత పెడమరలి నవ్వే అని పెళ్లి కూతురు అన్నాడు. సో స్త్రీ యొక్క లక్షణం ఎంత అద్భుతంగా చెప్పారంటే, వెక్కిలి వెక్కిలిగా బహిరంగంగా కెక్కెక్కెక్క నవ్వకూడదు స్త్రీ. ఎక్కడంటే అటు జుట్టు విరబోసుకుని బయటికి రాకూడదు. జుట్టు విరబోసుకున్నటువంటి స్త్రీని బయట చూడకూడదు. జుట్టు లేపుకొని స్కూటర్లలో పోతున్నారు సమాజం, ఎట్లయిపోతుంది? జుట్టు గట్టిగా దువ్వుకోవాలి. జుట్టు బాగా మన పిల్లలు వేసుకున్నట్టు జుట్టు రెండు జడలు వేసుకోవాలి, లేదా ఒక్క జడ వేసుకోవాలి. పెడమరలు అంటే నవ్వి నవ్వనట్టు, చూసి చూడనట్టు, ఎవరు చూడకుండా స్వామి వారే చూసి చూసే విధంగా నవ్వుతోంది ఆ తల్లి. పెట్టెడు చీరలు కట్టే అంటే, చీరలు కట్టడం మాత్రం ఆ కాలం నుంచి వస్తున్నట్టు ఉండదు. పెట్టెలు పెట్టెలు చీరలు మీరు వాళ్ళు మూలుగుతూనే ఉంటే, మళ్ళీ చందనా బ్రదర్స్ ఆర్ఎస్ బ్రదర్స్ అంటుంటే ఉంటున్నారు ఆడవాళ్ళు. అవి వాడనే వాడరు, మురుగుతూనే ఉంటే చీరలు. ఇంకా ఏదన్నా వస్తే మళ్ళీ కొంటారు. సో అలా గురుగారు, ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి గురుగారు. సార్ సార్, అంటే సందర్భం వచ్చింది కాబట్టి సార్, ఈ పాట ఏదైతే మీరు ఇప్పుడు విన్న పాట ఉంది కదా, నేను దాదాపుగా అంటే 1993, 1995, 1996 లో సార్ వాణి జయరామ్ గారు పాడారండి పాట. అవునవును, నా సింగర్ వాణి జయరామ్ గారు పాడినప్పుడు ప్రతి పెళ్లి క్యాసెట్ లో కూడా ఈ పాట వేసేవాళ్ళం మీరు. ప్రతి పెళ్లి క్యాసెట్ లో ఈ పాట ఖచ్చితంగా వేసేవారము. మళ్ళీ ఎలా అంటే, మేము వాక్మెన్ లో ఈ పాట వింటూ దానికి ఏ సబ్జెక్ట్ కావాలి, అమ్మాయి నవ్వాలి అనుకుంటే చిన్నగా నవ్వివ్వడము, తలంబ్రాలు పోసే టైంకి తలంబ్రాలు పోయించడము, తర్వాత ఏడుస్తున్న షాడోస్ ఏడుస్తూ, ఇలా మేము ఆ పాటకు తగ్గట్టు సన్నివేశాలను చిత్రీకరించి ఈ పాట కలిపేవాళ్ళం. అబ్బా అబ్బా, ఎంత అద్భుతం! ఈ పాట కొన్ని వేల సార్లు విన్నాం, మామూలుగా ఏమీ లేదు. మేమైతే కొన్ని ఇప్పటికీ ఈ పాట వాడుతూనే ఉంటాం. చాలా సంతోషం, పెళ్లి క్యాసెట్ లో ఈ పాట ఉండాల్సిందే. ఇంకా చాలా సంతోషం, చాలా బాగా పాడారండి. ధన్యవాదాలండి, బాగుంది. గురుగారు, మీ ఆధ్వర్యంలో పెళ్లికి సంబంధించిన మీ శిష్యులతో పెళ్లికి సంబంధించిన అన్ని రకాల అంటే జరుగుతాయి కదా, డెఫినెట్లీ సార్, కాళ్ళ మట్టల దగ్గర నుంచి. అవును అవును, ఇదంతా మీ సంగీత ఆధ్వర్యంలో కొన్ని పాటలు రిలీజ్ చేయండి, మా వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది, మా ఫోటో వీడియోగ్రాఫర్లకు అందరికి కూడా. డెఫినెట్ గా సార్, ప్లాన్ చేస్తున్నాను, స్టూడియోనే ప్లాన్ చేస్తున్నాను, రికార్డింగ్ స్టూడియో, అప్పుడు అది సాధ్యపడుతుంది సార్. మీ సలహాలతోనే చేస్తాను. చాలా సంతోషం. తర్వాత భవనీత్ చరణ్ ఊటుకూరు భగవద్గీత శ్లోకాలు గానం చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ పిల్లలందరినీ కూడా అక్కడ వనిత టీచర్ అని ఉన్నారండి, పిల్లలకు నేర్పేటటువంటి టీచర్.
ఒకసారి మీరు ఆశీస్సులు అందించవలసినగా కోరుతున్నానండి. టీచర్ గారు, మేడం, వనిత టీచర్, హలో. నేడు చిన్నారులు అంత చాలా చిన్న వయసులో ఉన్నటువంటి వారు వచ్చినట్టున్నారు. అంత జోషి, నలుగురు జోషులే కనబడుతున్నారు ఇంటి పేరుతో. మరి అనుకోకుండా అది ఇవ్వడం జరిగింది సార్. ఇవాళ చాలా చక్కగా గానం చేస్తున్నారు. ఆ విధంగా భగవంతుడి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి, పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు సార్. చాలా చిన్ననైనటువంటి చిక్కనైనటువంటి ఆశీస్సులు అందించారండి. భవనీత్ చరణ్, చిరంజీవి భవనీత్ చరణ్, ఊటుకూరు భవనీత్ చరణ్. ఓ వెరీ గుడ్. ఏం పేరు నీ పేరు? భవనీత్ చరణ్. అమ్మ అమ్మ అమ్మ, నీ వాయిస్ చాలా ధాటిగా ఉంది నాయన. అమ్మో బాబోయ్, మీ అమ్మ నాన్న పేరు ఏం పేరు? రాజశేఖర్, కవిత. వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న, చాలా బాగుంది. ఏం పాడుతున్నావు ఈరోజు? ఒకటో అధ్యాయంలోను 5, 6, 7 శ్లోకం చెప్పబోతున్నాను. చెప్పబోండి, చెప్పండి. దృష్టకేతృశ్చేకితానః కాశీరాజస్య వీర్యవాన్ కురుజి కుంతి భోజస్య సైప్యశ్చ నరపుంగవః యుధామన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజస్య వీర్యవాన్ సౌభద్రౌ ద్రౌపదేయాస్య సర్వస్రః పృథివీపతే అస్మాకం తు విశిష్టాయే తాని బోధ విజోత్తమ నాయక మమ సైన్యస్య సన్యాదం తర్ప వీమితే. హరిం తత్ సత్. ఓహో చక్కగా చెప్పావు నాన్న. భవనీత్ చరణ్, ఊటుకూరు భవనీత్ చరణ్. థాంక్యూ సార్. నీ నామం కూడా చాలా బాగుంది, తిలకం. థాంక్స్ సార్. ఓహో వెరీ గుడ్. బొట్టు పెట్టుకోవడం మన సాంప్రదాయం తప్పకుండా, ఈ ప్రోగ్రామ్కే కాకుండా మామూలుగా కూడా పెట్టుకోండి. అంత నామం దిద్దకపోయినా కొంచెమైనా పెట్టుకోండి, ఎందుకంటే ఎక్కిరిస్తారు స్కూల్కి వెళ్తే మళ్ళా. ఇందు సమాజం మంచి చేస్తే వాళ్ళకు వెటకారంగా కనిపిస్తుంది, బట్టలకు హోల్స్ చేసి చండాలంగా పోతుంటే మోడర్న్గా కనిపిస్తుంది. ఎంత విడ్డూరమో చూడండి. అసలు మనల్ని చూస్తే వెటకారము, వాళ్ళు వాళ్ళను మనం ఎంత హీనంగా అనుకుంటాం వాళ్ళకి తెలియదు ఆ విషయం. సరే, మరొక అన్నమాచార్య సంకీర్తన, భావములోన బాహ్యమునందును అన్నటువంటి అన్నమాచార్య సంకీర్తన. సో మనసు లోపల ఒకటి బయటికి ఒకటి కాకుండా రెండు ఒకటే ఉండాలని ఆయన అని చెప్పాడు అన్నమాచార్యుల వారు. భావములోన బాహ్యమునందును రెండు కూడా బయటికి లోపలికి ఒకటే ఉండాలి, చెప్పిందే చెయ్యాలి, చేసిందే చెప్పాలి అనే అర్థంతో యొక్క హరి అవతారములన్నీ కూడా అఖిల దేవతలంతా కూడా వెంకటేశ్వర స్వామిలోనే ఉన్నాడు అని అన్నమయ్య భావన. నేదునూరి కృష్ణమూర్తి గారు ఈ కీర్తన శుద్ధధన్యాస రాగంలో స్వరపరిచారండి. భావములోన బాహ్యమునందును, భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువావో మనస భావములోన బాహ్యము నందును గోవింద గోవింద అని కొలువావో మనస భావము లోన బాహ్యము నందును. ఓం హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండంబులు
హరియవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండంబులు హరినామములే అన్ని మంత్రములు హరినామములే అన్ని మంత్రములు హరి 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 హరియనవో మనస హరినామములే అన్ని మంత్రములు హరి 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 హరియనవో మనస భావము లోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువావో మనస భావములోన బాహ్యము నందును విష్ణుని మహిమలే విదిత కర్మములు విష్ణుని పొగడేడి వేదంబులు విష్ణుని మహిమలే విదిత కర్మములు విష్ణుని పొగడేటి వేదంబులు విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు విష్ణువు విష్ణువని వెదకవో మనస భావములోన బాహ్యము నందును గోవింద గోవింద అని కొలువావో మనస భావములోన బాహ్యము నందును అచ్యుతుడితడే ఆది అనంత్యము అచ్యుతుడే అసురాంతకుడు అచ్యుతుడితడే ఆది అనంత్యము అచ్యుతుడే అసురాంతకుడు అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీద నీదే అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీద నీదే అచ్యుత అచ్యుత శరణనవో మనస భావములోన బాహ్యము నందును గోవింద గోవింద అని కొలువావో మనస భావములోన బాహ్యము నందును తర్వాత చిరంజీవి సాయి ఋత్విక్ భగవద్గీత గానం చేయవలసిందిగా కోరుతున్నాను. అందరికి నమస్కారము. నా పేరు నందుల సాయి ఋత్విక్. మా అమ్మగారి పేరు నందుల మా నాన్నగారి పేరు నందుల వెంకటేశ్వర శర్మ. మన అమ్మగారి పేరు నందుల లావణ్య. నేను భగవద్గీతలోని 17 అధ్యాయం 75-78 శ్లోకం చదవబోతున్నాను. రాజన్ సంస్కృత్య సంస్కృత్య సంవాదం ఇమమద్భుతం కేశవార్జున యోగ పుణ్యం ఋషాని చౌర్ముర్. 77 శ్లోకం చదవబోతున్నాను. హరి ఓం. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పాతో ధనుర్ధర తత్ర శ్రీ విజయో భూతి ధ్రువాణి తిర్మ తిర్మమ. ధన్యవాదాలు. చాలా బాగా చెప్పావు నాన్న. సాయి ఋత్విక్ చాలా మంచి. నీ కోటు చాలా బాగుంది కోటు.
థాంక్ యూ సార్. చాలా బాగుంది, కొట్టుని చందనం పెట్టుకున్నాం. చాలా చాలా అద్భుతం, చాలా అద్భుతంగా చెప్పావు నాన్న చిరంజీవి. శ్లోకాలు, రెండు శ్లోకాలు, ఇంకా ఇంకా ఎక్కువగా నేర్చుకొని దేవీ నవరాత్రులలో కూడా చాలా ఘనంగా చేయబోతున్నాం దేవీ నవరాత్రులు. తర్వాత ఇప్పుడు నా స్టూడెంట్ భార్గవి, భాగ్యనగర్ భార్గవి, చెన్నూరు ఆడబిడ్డ. నమస్తే నాన్న. ఏం పాడుతున్నావు ఇప్పుడు? మధ్యవావతి రాగంలో ఓహో అమ్మవారి ఆరతి సౌభాగ్య లక్ష్మి. చాలా సంతోషం, చాలా సంతోషం. సౌభాగ్య లక్ష్మీ రావమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మా అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మా. నుదుట కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలగా, నుదుట కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలగా, కాంచన హారము గలమున మెరయగా సీతాంబరముల శోభను నిండగా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మా అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మా. నిండుగ కరముల బంగారు గాజులు ముత్తులలుపు పాదముల మావలు, నిండుగ కరముల బంగారు గాజులు ముత్తులలుపు పాదముల మావలు, గలగల గలమణి సౌవడి చేయగ సౌభాగ్యవతుల సేవల నందగ, సౌభాగ్య లక్ష్మీ రావమ్మా అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మా. నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్త జనుల మా కల్పవల్లివై, నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్త జనుల మా కల్పవల్లివై, కమలాసనమై కరుణ నిండగా కనక వృష్టి కురిపించే తల్లి, సౌభాగ్య లక్ష్మీ రావమ్మా అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మా. జనకరాజుని ముత్తుల కుమరిత రవి కుల సోముని రమణీమణివై, జనకరాజుని ముత్తుల కుమరిత రవి కుల సోముని రమణీమణివై, సాధు సజ్జనుల పూజలనంద శుభముల నిచ్చడి దీవన నీయగ, సౌభాగ్య లక్ష్మీ రావమ్మా అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మా. కుంకుమ శోభిత పంకజలోచని వెంకటరమణుని పట్ట పురాణి, కుంకుమ శోభిత పంకజలోచని వెంకటరమణుని పట్ట పురాణి, పుష్కరముగ సౌభాగ్యములిచ్చి పుణ్యమూర్తి మా ఇంట వెలసిన, సౌభాగ్య లక్ష్మీ రావమ్మా అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మా. సౌభాగ్యముల బంగారు తల్లి పురందర విఠలుని పట్ట పురాణి, సౌభాగ్యముల బంగారు తల్లి పురందర విఠలుని పట్ట పురాణి, శుక్రవారము పూజల నందగ సాయముల శుభ గడియలలో, సౌభాగ్య లక్ష్మీ రావమ్మా అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మా.
లక్ష్మీరావమ్మా చాలా బాగుందమ్మా. తప్పులుంటే క్షమించండి. లేదు నాన్న, చాలా చక్కగా పరిణితి చెందావు, చాలా దినదిన అభివృద్ధి చెందుతున్నావు బిడ్డ, చాలా చక్కగా. అయ్యో తప్పకుండా, నీ యొక్క భక్తి శ్రద్ధలే నిజంగా. షిరిడి సాయిబాబా చెప్పినట్టు భక్తి శ్రద్ధ అవి రెండు కావాలి. నాకు చాలా ఇంట్రెస్ట్ సంగీతం అంటే చెవి కోసుకుంటాను అంటారు. చెవి కోసుకొని అవసరం లేదు, ముక్కు కోసుకొని అవసరం లేదు, సాధన చేయాలి అంతేగాని. చాలా ఇష్టం ఉంటుంది కొంతమందికి, చాలా ప్రాణం అంటారు కానీ. ఇప్పలపల్లి రమేష్ గారి యొక్క ఆశీస్సుల ముందర సాయివర్ధని చిరంజీవి సాయివర్ధని గారి యొక్క గానం విన్న తర్వాత ఈనాటి ముఖ్య అతిథి ఇప్పలపల్లి రమేష్ గారు దివ్యమైనటువంటి ఆశీస్సులు చిన్నారులందరికీ కూడా అందిస్తారు. సాయివర్ధని. నమస్కారం సార్. నమస్తే బేడా. అందరికి నమస్కారం. నా పేరు జోషి సాయివర్ధని. నేను భగవద్గీతను పర్వాలేదు చెప్పండి చెప్పనివ్వండి. పేరు జోషి శ్రీకాంత్ శర్మ. మా అమ్మగారి పేరు జోషి శరణ్య. నేను భగవద్గీతలోని 1-2 శ్లోకాలు చెప్పబోతున్నాను. చెప్తున్నావా ఇప్పుడు? ఓకేనా? ఏం పేరు, నీ పేరు అన్నావు, ఏం పేరు అన్నావు? జోషి సాయివర్ధిని సార్. అబ్బా ఎంత బాగా తయారైనా బిడ్డ, అమ్మవారి లాగా, లక్ష్మీదేవి లాగా. ఎవరు తయారు చేశారు నిన్ను ఇట్లా? అమ్మా. ఓకేనా బిడ్డ? మమ్మీ అనుకుంటు తల్లి, అది డమ్మీ లాగా ఉంది. ఓకేనా? అమ్మ ఎంత సాంప్రదాయబద్ధంగా చేసింది నాన్న. మమ్మీ అనే పదమే వాడకూడదు తల్లి. ఓకేనా? అమ్మా చెప్ తల్లి. అమ్మా అని చెప్పు. అమ్మా నాన్న అంటే ఎంత బాగుంది నాన్న. అమ్మా అమ్మా అని పిలచిన ఎంత అద్భుతమైనటువంటి ఆర్తి. ఓకేనా? మన దాహార్తి తీర్చేటటువంటి పిలుపు అదే అమ్మా. ఓకేనా బిడ్డ? ఎన్ని శ్లోకాలు చెప్తున్నావు నువ్వు? 1-2. నీ గాజులు చాలా బాగున్నాయి రా, గాజులు చూపించు కొంచెం. గాజులు ఎంత బాగున్నాయి బిడ్డ, అవి చూడాలని ముచ్చటగా ఉంది నాకు. ఎంత చూసారా, గాజులు కానీ కుంకుమ కానీ ఇవన్నీ కూడా మంగళకరం అండి, శుభకరం. బిడ్డలకు అవన్నీ వేసుకోకుండా టిక్కీలు ఏందో ఇట్లా ఇటు పెట్టుకొని ఇట్లా ఎండిపోయినటువంటివి మాదిరి గోడలకు తగిలించి మళ్ళా అవి పెట్టుకుంటాను. గోడలకి ఏడన్న అంటించేది మళ్ళీ ముఖానికి పూసుకుంటూ ఉంటారు. అట్లా కాకుండా కుంకుమ, బొట్టు, చందనము, గాజులు, నిండు వస్త్రాభరణాలు, ఎంత చక్కగా ఉన్నారు బిడ్డలందరూ. బిడ్డలను తయారు చేసినటువంటి తల్లిదండ్రులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ చిన్నారిని పాడవలసిందిగా కోరుతున్నాను. ఓకే గాని నీ కంఠము ఏం కంఠం రాదు నాయన, కంచు కంఠం. పిట్ట కొంచెం కూత ఘనం రమేష్ సార్ అన్నట్టు, అది గుంటూరు మిర్చి, అది గుంటూరు మిర్చి. చాలా ఘాట్ ఎక్కువ అన్నట్లు, చాలా మీ యొక్క గళం చాలా అద్భుతంగా చిన్నగా ఉన్న బుడ్డి ఎంత బాగా పాడా బిడ్డ. అందరు క్లాప్స్ కొట్టండి చిరంజీవికి. ఇప్పుడు ఇప్పలపల్లి రమేష్ గారు పిల్లలందరినీ ఉద్దేశించి, సార్ 3 ఛానల్స్ కూడా ఈరోజు లైవ్ టెలికాస్ట్ సార్, మీకు చెప్పవలే. అదితి టీవీ సార్, అదితి టీవీ లక్ష్మీ ప్రసన్న మేడం, అదేవిధంగా X360 మహేష్ గుంటి సార్, అదేవిధంగా SJR మీడియా సాయి సార్, ముగ్గురు కలిసి వాళ్ళు ఎంత మిత్ర బృందం చూడండి. అసలు ఒకరు చేస్తుంటే ఇంకొకరు చేయరు, చేయకుండా చేస్తుంటారు, కానీ అట్లాంటి వీళ్ళు ముగ్గురు కలిసి ఎంత సంయుక్తంగా ప్రేమానురాగాలతో ఒక కార్యక్రమాన్ని చేస్తున్నారు సార్. వీళ్లకు గణనాథుని యొక్క ఆశీస్సులతో పాటు మీలాంటి పెద్దల ఆశీస్సులు కూడా ఉండాలని కోరుకుంటూ పెద్దలందరినీ, పిల్లలందరినీ ఆశీర్వాదం చేయవలసిందిగా కోరుతున్నాను సార్.
ధన్యవాదాలు గురువు గారు. చాలా చక్కగా పాడారండి. ఇంత చిన్న వయసులో కూడా వారి గానము, అంటే వారు దాన్ని గుర్తు పెట్టుకొని వారు పాడే విధానము, అలాగే వారు ఆహార్యం అంటే చూసే విధానం సార్, వారు చిన్నగా వచ్చేటప్పుడు అంటే జూన్ లోకి వచ్చి ఎలా ఉన్నామో కాకుండా పాటకు తగ్గట్టుగా వారి వేషధారణ నిజంగా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. వారిని చూస్తుంటే చిన్న వయసులో మెచ్యూరిటీ పెరిగినట్టుగా, అంటే ఈ వయసులో ఈ కళలు లేకుండా పెరిగే వాళ్ళకి కళలతో పెరిగే వారికి ఉన్న వ్యత్యాసం ఇక్కడే కనబడుతుంది మనకు సార్. కళలు తెలియకుండా పెరిగిన వారికి అసలు ఎలా ఆహార్యంగా ఉండాలి, ఎలా మాట్లాడాలి ఏంటి తెలియదు. కానీ వీరు ఒక సాంప్రదాయ బద్ధంగా గురువు గారికి నమస్కరించాలి, తల్లిదండ్రులకు నమస్కరించాలి, వారు పాడే విధానంలో శృతితో పాడాలి. చాలా చక్కగా పాడుతున్నారు గురువు గారు. మీ ఆధ్వర్యంలో ఇంకా వారు ఎంతో ఎత్తుకు పైకి ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే చూసే విధానం అంటే ప్రతి ఒక్కటి కూడా ఫోకసింగ్, ఇప్పుడు ఛానల్స్ మూడు ఛానల్ కలిసి చేస్తున్నా అంటే మీ సంకల్ప బలం అండి. ఇప్పుడు ఒక సంకల్పంగా మీరు అనుకున్నారు కాబట్టి వారికి ఆ యొక్క అంటే ఈ కళల పైన మక్కువ ఉంది కాబట్టి వారు దీన్ని ఖచ్చితంగా భారతదేశంలో జరిగే సాంస్కృతిక, ఇప్పుడు మన భారతదేశము ఎంతో సనాతన ధర్మాలకు పుట్టినిల్లండి. ఏది పుట్టినా కూడా ఇక్కడ నుంచే పుట్టి పరాయి దేశాలకు వెళ్తుంది. ఇప్పుడు ఇన్ని రోజులు జరిగేది ఒక ఎత్తు అయితే ఇప్పుడు మన భారతదేశం యొక్క సాంస్కృతికలు ప్రతి ఒక్క దేశం కూడా పాటిస్తుంది. అంటే మన విధానాలు కానీ, మన వైద్య విధానాలు కానీ, మనం అనుకున్న ఆహార విధానాలు కానీ ఇవన్నీ కూడా ఈరోజు పాటిస్తేనే ఈరోజు జరుగుతున్న కరోనాని వాళ్ళు కాస్త నియంత్రించగలుగుతున్నారు. మన భారతదేశంలో ఎందుకు ఇంకా మనం ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నామంటే ఇన్ని రోజులు మనం చేస్తున్న, మీలాంటి గురువులు చేస్తున్న ఈ సనాతన ధర్మం కాపాడే ఇది ఏదైతే ఉందో అది మాత్రమే మనల్ని కాపాడుతుందండి. ఇది నేను వాస్తవం గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే మీరు, మీలాంటి గురువులు ఇలాంటి పిల్లల్లో ఉండే ఉత్సాహాన్ని బయటికి తీసి వారికి ఇలాంటి నాలెడ్జ్ నేర్పుతూ బయటికి తీసుకెళ్లేదంతా కూడా చాలా బాగుందండి. అలాగే మేడం గారు కూడా మంచి ఆశీస్సులు అందించారు. అలాగే చెన్నూరు అమ్మాయి కూడా చాలా బాగా మాట్లాడింది, భార్గవి గారు చాలా చక్కగా పాట పాడిందండి. సో మా సైడ్ నిజంగా చెప్పాలంటే మా సైడ్ కళలు ఎక్కువగా, అంటే ఎక్కువగా వీటిలో ఇంట్రెస్ట్ ఉండదండి. ఎందుకంటే మేము ఉన్నది కోల్ మైన్ సీరియా కాబట్టి, అంటే పాటలు నార్మల్ జానపద గేయాలు చాలా బాగా పాడతారు, కానీ సంగీత కళలు కొంత తక్కువే. కానీ వారు పాడుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది అండి నాకు. ఎందుకంటే ఎట్లా చెప్పారు కదా, పుట్టిన నుంచి వచ్చిన వాళ్ళు పాడితే బాగుంటుందని. అంతే కదా, అంటే శ్రీనివాస్ గారు మాకు ఒక 20 సంవత్సరాల నుంచి తెలుసు సార్, అమ్మాయి పెళ్లి కాకముందు నుంచి తెలుసు. గ్రేట్ అండి, చాలా చక్కగా నేర్చుకున్నారు, చాలా బాగా పాడారు. అండ్ పిల్లలు కూడా ఎంత గట్టిగా అండి గుర్తు పెట్టుకొని నిజంగా వింటుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది సార్. మా వయసులో ఇలా నేర్పిస్తే ఎంత బాగుండేదని మేము పక్తిగా ఫీల్ అవుతున్నాము. మేము నేర్పులకు పోయామని సార్, పర్లేదు, మీ సావాసం దొరికింది, కొద్దో గొప్ప మేము కూడా మిమ్మల్ని ఫాలో చేసుకుంటూ వస్తున్నాము. ప్రతి ఒక్కరు పిల్లలు మీకు చెప్పేది ఒకటేనండి, నేను నా ఫీల్డ్ గురించి మీకు కొంత ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒకటేనండి, బయటికి వెళ్ళేటప్పుడు కానీ ప్రోగ్రామ్స్ విధం వెళ్ళేటప్పుడు కానీ ముందుగా మీరు ఏం చేయబోతున్నారు అనే దాని మీద దృష్టి పెట్టండి. అంటే పాట పాడుతున్నారంటే పాట పాడడానికి ఎటువంటి డ్రెస్ విధానం వేస్తే బాగుంటుంది, ఎటువంటి వేషధారణ అయితే బాగుంటుంది అనే దాని మీద దృష్టి పెట్టాలి. అంటే మీరు చేయబోయే కార్యక్రమానికి సంబంధించినట్టుగా మీరు తయారవ్వగలిగితే గనక అక్కడ మీరు చేస్తున్న, అంటే మీరు పాట పాడే విధానానికి సంపూర్ణత కలుగుతుంది. అంటే చాలా వరకు జరిగేది ఏంటంటే చెవులు వింటాయి, కానీ మీరు ప్రత్యక్షంగా ఉన్నప్పుడు కళ్ళు చూస్తూ వింటాయి, చెవుల కంటే కళ్ళ మీద దృష్టి ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు చూసే విధానం, అంటే మీరు చూపించే విధానం అనేది ఒక కరెక్ట్ గా ఉండి ఎప్పుడైతే ప్రజెంట్ చేస్తారో చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కూడా అవి గుర్తుకు రావు, అంటే వాటిని బయటికి రావు. కాబట్టి మీరు ప్రజెంట్ చేసే విధానం, ఇప్పుడు జూమ్ మీటింగే కానివ్వండి లేదా ఇంకే మీటింగ్ అయినా కూడా మీకు మీ ఎదురుగా లైట్ ఉండాలి. అంటే మీరు కూర్చున్న విధానంలో మీ ఆపోజిట్ లో లైటింగ్ ఉండాలి. ట్యూబ్ లైట్ అనివ్వండి, చిన్న లైట్ ఇవ్వండి, పెద్ద లైట్ ఇవ్వండి, ఏదైనా కూడా మీకు ఆపోజిట్ లో లైటింగ్ ఉండాలి. మీ వెనకాల బ్యాక్గ్రౌండ్ లో ఎంత వీలైతే అంత తక్కువ, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా సింపుల్ గా ఉండగలిగితే కనుక మీ మీద కాన్సన్ట్రేషన్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ప్లస్ అలాగే మీరు పెడుతున్న కెమెరా ఏదైతే ఉందో కంటిన్యూగా ఇలా ఫేస్ కి కరెక్ట్ గా ఉండేటట్టుగా, ఒక లెవెల్ ఉండేటట్టుగా కనుక పెట్టగలిగితే మీ ముఖం యొక్క అందం, మీ యొక్క భావం, మీరు పాట పాడుతున్నప్పుడు వచ్చే భావం, ఆ కదలికలు అన్నీ కూడా ఎదుటి వ్యక్తులను చాలా అంటే ప్రశాంతతకు గురి చేస్తాయి. సో ఇవన్నీ కూడా చిన్న చిన్న టెక్నిక్స్ పాటించగలిగితే మీరు చేస్తున్న కృషి, మీరు చేస్తున్న ఈ శ్రమ అంతా కూడా 10 మందికి తెలుస్తుంది. ఇది ఎందుకు తెలియాలంటే దానికి ఒక చిన్న రీజన్ చెప్తానండి. ఒక ఒక వ్యక్తి ద్వారా బయటికి తెలిస్తే
చాలా మందికి మనసులో ఉంటుంది ఇది నేను నేర్చుకోవాలి లేకుంటే ఇందులో నేను పార్టిసిపేట్ చేయాలి అంటుంది, కానీ అది బయటికి రాదు. కానీ ఒక వ్యక్తిని చూసినప్పుడు కానీ, ఒకరు ఎదుగుతున్న వారిని ఫీల్డ్ లో చూసినప్పుడు కానీ, అరే నేను కూడా వెళ్తే బాగుంటుంది అని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది, లేదా 10 మందికి చెప్పడానికి అవకాశం ఉంటుంది. మన కళల గురించి మన రాబోయే తరాలకు అందించే విధంగా ఉంటుంది. కాబట్టి దయచేసి కళలందరినీ ప్రేమిద్దాం, కళలతోటే బ్రతుకుదాం, భారత సాంప్రదాయం ఏదైతే ఉందో దాన్ని నిలబెడదామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురువు. ధన్యవాదాలు సార్. రమేష్ గారు చాలా చక్కగా మంచి మీకు మాకు కావలసినటువంటి జ్ఞానాన్ని కూడా ఇచ్చారు మీరు తప్పకుండా. ఎందుకంటే మీరు ఆ రంగంలో 2 తెలుగు రాష్ట్రాలలో మీరు ఒక పెద్ద సంస్థ నాకు తెలుసు, ఒక వీడియో రంగంలో కెమెరా రంగంలో ఒక మంచి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వారు మీరు. మరొకసారి మీకు భారతదేశంలోనే కాకుండా ఖండాంతరాలలో కూడా పేరు రావాలని ఆశిస్తున్నానండి. రమేష్ గారు పాడినటువంటి చిన్న తప్పకుండా అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంతవరకు గానం చేసినటువంటి చిన్నారులందరికీ కూడా భగవంతుని యొక్క అనుగ్రహం ఉండగాలని కోరుకుంటూ ఒకసారి మ్యూట్ తీసేయండి అందరూ, మ్యూట్ తీసేయండి, మ్యూట్ తీసేయండి అందరూ కూడా. మ్యూట్ తీసేస్తే గణనాథునికి మనం వందనాలు తెలియజేద్దాం. జయబోలో గణేష్ మహారాజుకి, జయబోలో గణేష్ మహారాజుకి, జయబోలో గణేష్ మహారాజుకి. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.